यूट्यूब प्रेक्षक स्वागत द्वादश राशु वारी ग्रह सचार एला उबोनाई मुख्य चेपाले रवि बुधुड़ इक जुलाई 17वीं तारीख इधर मन को कर्काटक राबोर यह कर्काटक रवि बुधुड़ द्वादश राशु एट प्रभाव चूच्चो अनेक मुख्य चेपाले मेषराशि वारे उबो मेषराशि वारेपड़ी वो सचरबो ग्रहमेपड़ी पंचम को राबो पिल की संबंधी विषया चाल जाग्रत उ वाल प्रॉब्लम अनेक तदुपरी वृषभ राशि वार तृतीय को राबो तृतीय को रवि बुधुड़ कांबिनेशन अने अंत करेक्ट उड़ा धनाधिपति तृतीय को राबो बुधुड़ तो कल मोड्यम में उड़बोना सो इला उबोटू धन विषय में अधिकम चिकाकल उन्मा अलागे मिथुन राशि वारे मिथुन राशि वारे धन संबंधित विषयों को प्रॉब्लम अनेक फेस रूम राशि वारे अला उन्मा मिथुन राशि वारे आरोग्य विषय में प्रॉब्लम अनेक उन्मा कर्काटक राशि वारे बुधुड़ व्याधिपति तदुपरी धनाधिपति रूम कांबिनेशन अवटमन अंत मैं काम कर्काटक राशि वारी धन व्यय में कुछ प्रॉब्लम चिकाकल होता है तदुपरी मन माटाड़ी अंत सिंह राशि वारे सिंह राशि वारे लग्नाधिपति मरी धनाधिपति कांबिनेशन अन्ट इध चाल मंचिगा उंडबोतुंदी इधर कल मन की वेन उबोटी अंत आरोग्यपर को अंत चिकाकल उठाई प्लस आरोग्यपर खर्चुटा जो तदुपरी कन्या राशि वारेपड़ी रे ग्रहाल पदकोड़ इंटर उठाई रकम अकूलस्म ये विधा अंत मुख्य लवंत पोजिशन उड़ा लाभस्था में उड़ा अनकूल का पन्डो अधिपति तो तुमदो अधिपति कल कल कलवट वाला अंत अकूलता चूडा लेटे प्रभाव इवे मुख्य चेपाले आरोग्य विषय में हेल्थ रिलेटेड इश्यू क्रिएट मुख्य न्यूरोलॉजिकल इश्यू अभी इंका विधा उन्मा तदुपरी राशि वेटी मन तुलाशि तुलाशि वारेपड़ी योगकर उन्मा एन कं पदोस्था में राजस्थान में रवि बुधुड़ उड़बोना रवि बुधुड़ उड़ा का पदकोड़ो स्थाधिपति अंत लाभाधिपति व्ययाधिपति इधर कल पदों इंट उमे कुछ प्रॉब्लम मुख्य चेपाले वीर उद्योग परम कुछ प्रॉब्लम अने क्रियेटना तदुपरी माटाबे राशि वेट वृच्चिक राशि वारे అది 9వ స్థానం పోతుందన్నమాట 9వ స్థానంలో వచ్చేటప్పటికి రవి బుధుడు కలిసి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే రవితో బుధుడితో ఏ గ్రహం కలిసినా సరే అంత బాగుండదన్నమాట కాకపోతే ఇక వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ రవి బుధులు ఒకాయన వచ్చేటప్పటికి 11వ స్థానానికి అధిపతి అవుతాడు ఇంకొక వచ్చేటప్పటికి 11వ స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి వీరికి ఉద్యోగపరంగా లాభం వచ్చినట్టుగా వచ్చిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మోడ్యమల్ల ఉంటారు తదుపరి రాశి వచ్చేటప్పటికి వీరికి ధనుర్రాశి అన్నమాట ధనుర్రాశి వారికి వీరి మీద ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకు వీరి మీద ప్రభావం ఉండదు అంటే వీరికి గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉందన్నమాట దాని తర్వాత వీరికి వాళ్ళు రాబోతున్న స్థానం కూడా అష్టమంలోకి రాబోతున్నారు కాబట్టి వీరికి హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది తదుపరి రాశి వచ్చేటప్పటికి మనం మాట్లాడబోయేది మకర రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ విషయ సంబంధిత విషయాల్లో ప్రాబ్లం ఉండే విధంగా ఉంటుంది కుంభరాశి వారికి వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది దాని తర్వాత వీరికి వాళ్ళ పిల్లలు ఎదుగుదల విషయంలో కూడా ప్రాబ్లం ఉంటుంది తదుపరి మీన రాశి వారికి అన్నమాట మీన రాశి వారికి వచ్చేటప్పటికి పిల్లల విషయంలో ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుందన్నమాట దాంతో పాటు తల్లి ఆరోగ్య విషయంలో కూడా ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట ఈ ద్వాదశ రాశుల వారికి రవి బుధుడి కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో వారి యొక్క ద్వాదశ రాశుల వారికి వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టేసేసి నేను చెప్పడం జరిగింది వీరు ముఖ్యంగా ఈ యొక్క 17వ తారీఖు ఎప్పుడైతే ఈ యొక్క రవి బుధుడికి ఎప్పుడైతే స్థానచలనం జరుగుతుందో కొంతమంది కొన్ని స్థానాల వారి యొక్క రవి బుధుడు ఉన్న స్థానాన్ని బట్టేసేసి వారికి ఒక్కొక్క స్థానాన్ని బట్టేసి వారికి ద్వాదశ రాశుల వారికి కొంచెం బాగుండొచ్చు కొంచెం బాగుండకపోవచ్చు అన్నమాట దాని తగినట్టు విధంగా వీటి పరిహారం అనేది చేసుకోవాలి ముఖ్యంగా రవికి వచ్చేటప్పటికి వీళ్ళు చేయాల్సిన వంటి పరిహారం వచ్చేటప్పటికి సూర్య నమస్కారం అనేది చాలా చెప్పదగిన పరిహారం అన్నమాట అది లేదు అన్నప్పుడు మేము చేయలేము అన్నప్పుడు సూర్య నమస్కారం కాకపోతే సూర్యనారాయణ స్వామికి అర్చన చేసుకోవచ్చు లేదంటే సూర్యాష్టకం చదవచ్చు లేకుంటే సూర్యగ్రహ ఆరాధన చేయొచ్చు అన్నమాట దాంతోపాటు బుధుడికి కూడా
కూడా ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే బుధుడు ధనాధిపతి అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకు కొన్ని కొన్ని రాశుల వారికి ఆయన ధనాధిపతి లగ్నాధిపతి కాబట్టి హెల్త్ రిలేటెడ్గా కూడా ధనానికి సంబంధించిన అధిపతి కాబట్టి ధనాన్ని కూడా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు కాబట్టి బుధుడికి పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజించండి. దాని ద్వారా బుధగ్రహ స్తోత్రాన్ని మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా వీళ్ళు రెమెడీస్ నుంచి బయటకు రావచ్చు అన్నమాట. రెమెడీస్ చేసి బయటకు రావచ్చు అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.